हेलो एवरीवन स्मृति चैनल की स्वागतम। ई वीडियोलो मनम उलव रसमनी एला तयार चेसुकोवालो चूद्दामु। मुंदुगा कावाल्सिन पदार्थालु उलवलु 1 कप्पु, एंडु मिरपकायलु 6, मिरियालु 3 टेबल स्पून्लु, जीलकर्र 3 टेबल स्पून्लु, मेंतुलु 1 टेबल स्पूनु, धनियालु 2 टेबल स्पून्लु, इंगुव 1 टेबल स्पूनु, తెలగెడ్డపాయలు 15, చక్కెర 2 టేబుల్ స్పూన్లు, రాళ్ళుప్పు 2 టేబుల్ స్పూన్లు, పసుపు పొడి 1 టేబుల్ స్పూను, చింతపండు 50 గ్రాములు, వడియం 2 టేబుల్ స్పూన్లు। ఇది మామూలుగా మనం తాలింపుకు వాడుకునేది। ఈ వడియం అనేది లేనట్లయితే కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇంకా ఉద్దిపప్పు వేసుకోవచ్చు। కరివేపాకు, కొంచెం కొత్తమీర। ఫస్ట్ మనము ఉలవల్ని తీసుకొని కుక్కర్లో 4 విజిల్లు వచ్చేదాకా పెట్టుకొని ఉడికించుకోవాలి। ఈ ఉలవల్ని సెపరేట్ గా తీసుకొని నీళ్ళని సెపరేట్ గా తీసుకొని ఉంచుకోవాలి। ఇది ఉడికించిన ఉలవల్ నీళ్ళు। అలాగే చింతపండుని నీళ్ళలో వేసి బాగా నానబెట్టుకోవాలి। తర్వాత ఒక పాన్ ని స్టవ్ మీద పెట్టుకొని ఫస్ట్ మనం ఎండుమిరపకాయల్ని వేసి ఇలా డ్రై ఫ్రై, నూనె లేకుండా ఇలా వేయించుకోవాలి। తర్వాత ఇందులోనే మిరియాలని ఇంకా ఇంగువని వేసుకొని లైట్‌గా వేయించుకోవాలి। ఇక్కడ మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే ఇది బాగా మాడిపోతుంది। తర్వాత జీలకర్ర కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాము। ఆ తర్వాత మెంతులు కూడా ఇందులోనే యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా లైట్‌గా వేయించుకుంటూ ఉండాలి। అప్పుడప్పుడు వీటిని మనం ఇలా స్టిర్ చేసుకుంటూ ఉండాలి। దీంట్లోనే ధనియాలు కూడా మనం యాడ్ చేసుకుందాము। బాగా కలబెట్టాలి, లేకపోతే ఇది మాడిపోతుంది। కలబెట్టుకుంటూ లో ఫ్లేమ్ లో ఇలా మనం వేయించుకుంటూ ఉంటే మనకి ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది। ఆ స్మెల్ వచ్చేదాకా లైట్ బ్రౌన్ కలర్ లో కూడా మారుతుంది। అప్పుడు దాకా మనం ఇలా వేయించుకోవాలి। ఇలా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది వేగిపోయిందండి। ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇది చల్లారనివ్వాలి। సో దీనితో పాటు మనం ఉడికించిన ఉలవల్ని ఇంకా తెలగెడ్డపాయల్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి। అలాగే మనం నానబెట్టిన చింతపండుని కూడా కలిపి మనం తొక్కును తీసేసుకొని ఆ నీళ్ళని పక్కన పెట్టుకుందాము। తర్వాత పాన్ ని పెట్టుకొని ఆయిల్ ని ఇక్కడ మనం ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్నామండి। పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం ఎండుమిరపకాయలు 2ని వేసుకొని తర్వాత వడియం వేసుకోవాలి। వడియం లేని వాళ్ళు ముందుగా చెప్పినట్లుగా ఆవాలు కొంచెం 1 టేబుల్ స్పూను, ఇంకా జీలకర్ర 1 టేబుల్ స్పూను, అలాగే ఉద్దిపప్పు కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి। వడియం లేని వాళ్ళు వడియం ఉంటే వడియంనే వేసుకోండి। ఆ తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు పొడిని యాడ్ చేసుకొని కలబెట్టుకోవాలి। ఇది కూడా మనం లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి। ఆ తర్వాత కరివేపాకు కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి। ఇలా వేయించుకున్న తర్వాత మనం మిక్సీకి వేసుకున్నాం కదా ఉలవలు అవన్నీ మిశ్రమమన్నీ, వాటిని కూడా ఈ చింతపండు నీళ్ళలోనే కలిపేసుకున్నాము। వీటన్నిటిని మనం ఈ పెనంలోకి పోసేసుకుందాం। ఇలా పోసిన తర్వాత దీన్ని బాగా మనం ఉడికించుకోవాలి। ఉడికించేటప్పుడు అప్పుడప్పుడు మనం అకేషనల్ గా మనం ఇలా కలుపుకుంటే సరిపోతుంది, కంటిన్యూగా కలపాల్సిన అవసరం లేదు। ఇప్పుడు మనం దీనిలోకి చక్కెర తీసుకున్నాం కదా, చక్కెర కూడా యాడ్ చేసుకుందాము। అలాగే రాళ్ళుప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాము। రాళ్ళుప్పు కానీ నార్మల్ సాల్ట్ కానీ టేబుల్ సాల్ట్ కానీ ఏది కానీ వేసుకోవచ్చు। సో ఇప్పుడు మనం వీటిని కరిగేలా దాకా మనం కొంచెం సేపు కలబెట్టుకొని అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి టేస్ట్ చూసుకోవాలి। చేసుకొని మళ్ళీ తర్వాత ఏదైనా సాల్ట్ గాని ఏదైనా తక్కువ ఉంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి। ఇలాగే ఒక 10-15 నిమిషాల వరకు మనం అలాగే దీన్ని ఉడికించుకోవాలి। మనం మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుంటే ఇది బాగా టేస్టీగా వస్తుంది। సో ఇక్కడ చూసారంటే మేము ఇలా కొంచెం ఇలాగే ఉడికించాము ఇలా ఉడికించి కొంచెం సేపు తర్వాత చూసామంటే ఇలా పొంగుతూ వస్తుంది ఇలా వచ్చేంత సేపు మనం పెట్టుకోవాలి ఇలా వచ్చిన తర్వాత కూడా ఒక 2-3 నిమిషాలు మనం ఇలానే దీన్ని ఉడికించుకోవాలి ఇలా అయిన తర్వాత మనకి ఆల్మోస్ట్ రసం అనేది మనకి తయారైపోయిందండి ఆ తర్వాత మనం స్టవ్ ని ఆపేసుకొని మనము ఒక సర్వింగ్ బౌల్ లోకి దీన్ని మార్చుకుందాము ఈ రసం అనేది మనకి చాలా హెల్తీ ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు ఇది చాలా మంచిది ఇది ఈ రసం తింటేనే జలుబు తగ్గిపోతుంది అలాగే weight loss కి కూడా ఇది చాలా మంచి రెసిపీ ఇప్పుడు మనం రసం తయారైపోయింది ఇప్పుడు తరిగి పెట్టుకున్న మన కొత్తిమీరని ఇందులోకి వేసేసుకొని యాడ్ చేసుకుందాము వేసుకొని ఇప్పుడు కలబెట్టుకుంటే మనకి ఉలవ రసం తయారైపోయింది మీ అందరికీ ఇది చాలా బాగా నచ్చుంటుందని ఆశిస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్స్ పెట్టండి థాంక్యూ ఆల్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్